హాయ్, హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, మా ఇంట్లో తోటకూర మామిడికాయ వండుతున్నా. నేను మామూలుగా తోటకూర పప్పు, తోటకూర టమాటా, పెసరపప్పు, తోటకూర అట్లా వండుకుంటాం కదా, పులుసు వేసి వండుకుంటారు కొందరు. పులుసు పప్పు తోటకూర పులుసు అని చేసుకుంటారు. అయితే నేను టమాటా ప్లేస్లో మామిడికాయ వేసి కొంచెం, ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను తోటకూర మామిడికాయ వండుతున్నాను. దానికి ఇప్పుడు ఏమేం పడితే ఎట్లా చేస్తా అనేది ప్రాసెస్ నేను మీకు చూపిస్తా. మనము చూసుకుందాము ఏమేం పడతాయో. నేను చేస్తుంటాను, మీరు చూడండి. ఇదిగోండి, తోటకూర మామిడికాయ కోసము నేను తోటకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా. ఇది నేను 20 రూపీస్ అంటే నాకు 6 కట్టలు వచ్చాయండి, 6 కట్టలు తోటకూర. ఇంకా ఇందులోకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా. ఈ తాలింపులోకి కరివేపాకు, నేను మా చెట్టులో అయితే దింపొచ్చుకుంటాను ఎప్పటికప్పుడు. దీంట్లో నేనైతే పచ్చిమిరపకాయల కారమే వేస్తాను దీంట్లోకి. దీనికి సరిపోను పచ్చిమిర్చి, మనం ఎంత తింటామో దాన్ని బట్టి. ఆకుకూరలకు మనకు పచ్చి ఆకుకూరలకు కొంచెం ఎక్కువ పడుతుంది. మన మామిడికాయ కూడా వేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవి కాకపోతే కొంచెం కారం తక్కువ ఉన్నాయి, చూసి వేసుకోవాలి ఎవరైనా కూడా. దీనికి నేను ఇంత సైజు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చూసిందా, ఇది కూడా మా చెట్టు మామిడికాయనే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇది కూడా మా చెట్టుకి ఇంత ఈ సైజు, ఇంకా కొంచెం పెద్దగానే వస్తున్నాయి. ఇంకా మీద కాలేదు, ముదరలేదు కాయ. కానీ ఇప్పుడైతే మేము పప్పులోకి వాటిలోకి తెంపి వాడుకుంటున్నాము. ఇది ఒక కాయ ముక్కలండి. ఇంకా దీంట్లోకి ఒక 4 ఎల్లిపాయలు ఉల్చుకున్నాను, 2 తాలింపులు వేసుకుంటాను. పచ్చిమిర్చికి నేను ఇష్టం ఉన్న వాళ్ళు కట్ చేసి వేసుకోవచ్చు, నేనైతే గ్రైండ్ చేసేస్తానండి. కట్ చేసేస్తే ఎంతైనా కొంచెం తింటుంటే ఇట్లా వస్తే, కాయ తినాలంటే కొంచెం కట్ చేసిందైనా కారం అనిపిస్తుంది, పిల్లలు కొంచెం తినలేకపోతారు. అందుకని నేను ఏం చేస్తానంటే గ్రైండ్ చేసేస్తాను, అంతా మంచిగా కలిసిపోతుందని అట్లా వేసుకుంటాను. ఇది కొత్తిమీర అండి, కొంచెము 4 ఎల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను, 2 దంచేస్తాను తాలింపులు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాను నేను, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఒక ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు అంత వేస్తున్నాను ఆయిల్. ఆకుకూర కొంచెం ఆయిల్ మంచిగా ఉంటేనే బాగుంటుంది మనకు. ఇది వేడెక్కాలి, వేడెక్కినాక మనం అన్నీ వేసుకుందాం. ఈ తాలింపులో కొంచెము జీలకర్ర వేస్తున్నాను, 1 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసిన. పావు టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు. కొంచెం పచ్చి శనగపప్పు వేస్తున్నానండి. మనకు తోటకూరలో ఇవి ఉడికేసి అక్కడక్కడ పప్పు తాకుతుంటే చాలా బాగుంటుంది. అట్లా ఆనియన్స్ వేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గించేసిన, మనం ఎల్లిపాయలు తెచ్చేసుకుందాము.
ఇదిగోండి కొంచెం ముక్కలు ముక్కలుగానే మెత్తగా కాకుండా ఎల్లిపాయలు ముక్కలు ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది ఆకుకూరల్లో. కొంచెం ఆకుకూరల్లో ఎల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి, హెల్త్ కూడా మంచిదే కదా. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పసుపు వేసుకుందాం తాలింపులో, ఒక హాఫ్ టీ స్పూను పసుపు, మనకు ఎల్లిపాయ తాలింపులు వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర వేసేసుకుందామండి. మంచిగా వేగిపోయినాయన్నీ ఆనియన్స్, మరీ ఎర్రగా వేయగలక్కర్లేదండి, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మనం మగ్గించుకుందామండి. ఇది ఒక 2 నిమిషాలు మంచిగా తాలింపులో మగ్గితే తర్వాత మనం కారం వేసుకుందాం. ఇవన్నీ నేను ఈ మిరపకాయలకు 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి, గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసేటప్పుడు వేస్తేనే బాగుంటుంది, పచ్చిమిర్చి అది వేరే టేస్ట్ ఉంటుంది. మనము ఉట్టిగా గ్రైండ్ చేసుకోవడము సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడంలో చాలా తేడా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి చేసి గమనించండి, మీరు గమనిస్తే కానీ తెలుస్తుంది. చూసుకుందాం ఇది మంచిగా మగ్గిపోయిందండి. మనం చూసిందా మనకు ఆయిల్ ఎంత బాగా మగ్గింది తోటకూర. ఇప్పుడు దీంట్లో ఇంకో పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన సాల్ట్ వేసి ఇందులోనే 2 ఎల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనము ధనియాల పొడి వేసేసుకుందాం 1 స్పూన్. ఇంత కలిపేసినాం కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంతో మనకు అవసరం అనిపిస్తే 1-2 స్పూన్ తోటి 1-2 స్పూన్లని వాటర్ వేసుకోవచ్చు అవసరం అంటే. చూద్దాం ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దాము మంచిగా ఇట్లా మగ్గిపోయింది మంచిగా. కొత్తిమీర కొన్ని వాటర్ ఇస్తున్నాము చూడండి, 1.5 స్పూన్ వేసానంటే మనకేంటంటే గిన్నె మాడకుండా ఉంటుంది, మంచిగా మగ్గిపోతుంది కూర. ఇంతేనండి సింపుల్ చాలా. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టి మగ్గించుకుందాం మంచిగా.
ఎంతే ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం, చూద్దామా మనం ఈ కూరను. మంచిగా ఉడికిపోయిందండి మామిడికాయ, ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా ఇట్లా మొత్తం ఇట్లా ట్రాన్స్పరెంట్ అయినట్టు అయినాయండి, ఇట్లా చాలా బాగా ఉడికిపోయినాయి మంచిగా, ఇట్లా చాలా మెత్త ఉడికిపోయినాయి. మనం ఆ వాటరే సరిపోయినాయండి, మనం 2-3 టీ స్పూన్లు వేసుకున్నాం కదా అది మంచిగా సరిపోయినాయి. చూసిందా మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గస్టా వాక్ వేసుకోవచ్చు. ఇంకా ఏం లేదండి, సింపుల్ ఉప్పు కారం ధనియాల పొడి ఉంటే కొత్తిమీర కరెక్ట్, ఏం మసాలాలు అవి ఇవి ఏం వేసేది లేదు ఇందులో. చాలా హెల్దీ తోటకూర కూడా, ఎండాకాలం చాలా సెలవు అంటారు, మంచిదంటారు హెల్త్కి. మనకు ఎండాకాలం కొంచెము చప్పసప్పగా తినాలంటే తినబుద్ధి కాదు, కొద్దిగా పులుపు అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు కర్రీస్ కానీ తినబుద్ధి వేస్తుంది. అట్లానే నేను టమాటా కానీ ఇట్లా మామిడికాయ అట్లా వేసి వండుతాను, అందుకే ఈసారి మీతోనే షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. మీరు కూడా చూడాలి, చేసండి, అందరూ వండుకొని ట్రై చేయండి మంచిగా. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని మనం డిష్లో తీసేసుకుందాం. ఇదిగోండి చూసిండ్రు మన తోటకూర మామిడికాయ. నేను ఈ మామిడికాయ పిక్క చాలా పలుసు ఉందండి, ఇది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అన్నంలో కలుపుకొని ఇది నంజుకుంటూ తింటే ఇది కూడా మంచి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మన మామిడికాయ తోటకూర, నేను టేస్ట్ చూసి చెప్పాలా మీకు. చాలా చాలా బాగుందండి, ఇది చపాతీ రోటీ కంటే రైస్కే సూపర్ అండి. రైస్ మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఇంకొంచెం ఎక్కువ అన్నమే తింటారు కానీ వదిలేతే పెట్టారు, మీరు వదిలిపెట్టకుండా లాస్ట్ మొత్తం దీంతోనే తినేస్తూ ఉంటారు. చూసిండ్రా ఇది చూసిండ్రు కదా, మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. నేను అబద్ధం చెప్పట్లేదు, రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుందండి. మనకు ఇక వేరే వాటికంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఇది రైస్లోకి మాత్రం నెయ్యి వేసుకొని తినాలి కానీ చాలా సూపర్ ఉంటుందండి, టేస్ట్ అయితే అదిరింది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ మంచిగా ఆకుకూరలు ఇట్లా తింటే చాలా హెల్త్ చాలా మంచిదంటారు, మీరు కూడా చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.